శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. మహాశివరాత్రి పండుగలోపు మీ ఇంటికి ఈ మూడు వస్తువులను తీసుకువస్తే గనక మీకు మీ ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం వెళ్ళిపోతుంది. ఆ మహాశివుని అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక శివభక్తులకు మహాశివరాత్రి పర్వదినం ఎంతో మహిమాన్వితమైన పవిత్రమైన రోజు అని చెప్పబడింది. ఈ శివరాత్రి అంటే మహాశివరాత్రి ప్రతి నెలలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథుల్లో మాస శివరాత్రిని వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సంవత్సరం కాలంలో మొత్తం 12 మాస శివరాత్రులు వస్తాయి. ఇక ముఖ్యంగా ప్రతి సంవత్సరం పాల్గొన్న కృష్ణపక్షం చతుర్దశి రోజున వచ్చేటటువంటి మాస శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీనినే మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున భారతదేశంలో ప్రతి దేవాలయంలో ఆ పరమేశ్వరుని ఆరాధనలు జరుపుకుంటారు. అలాగే ఆ శివనామ స్మరణతో దేవాలయాలు మారుమునుగుతూ పోతాయి. ప్రతి హిందువు ఆ శివారాధనలో మునిగి తేలిపోతాడు. మహాశివరాత్రికి ఆ పరమశివునికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆ పరమేశ్వరుని మీరు ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రిలోపు మీ ఇంటికి మూడు వస్తువులను తప్పకుండా తీసుకురండి. తద్వారా ఆ మహాశివుడు మీ యొక్క మనోవాంఛలను తప్పకుండా సిద్ధింపజేస్తాడు. స్వయంగా ఆ బోళాశంకరుడే చెప్పిన మాటలు ఇవి. ఇక ఎవరైతే తన భక్తులు తనకు ఎంతో ఇష్టమైన ఈ మూడు వస్తువులను శివరాత్రి రోజున శివరాత్రి లోపల తమ ఇంటికి తీసుకువస్తారో వారికి తప్పకుండా నా కృపా కటాక్షాలు కలుగుతాయి. అసలు ఈ మహాశివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటారు, అలాగే మహాశివరాత్రి పూజను ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే ఈ మూడు వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లేఖ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం జరుపుకునేందుకు పురాణాలలో ఒక కథ ప్రాముఖ్యతలో ఉంది. అది ఏమిటంటే గనక పూర్వము దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం చేయసాగారు. ఇక ఆ సముద్ర మదనంతో ఎన్నో అద్భుతమైన వస్తువులు సముద్రం గర్భం నుంచి వచ్చాయి. వాటిలో ఐరావతము, అక్షయ పాత్ర మొదలైన వస్తువులతో పాటుగా హాలాహలము విషము బయటకు వచ్చింది. ఈ హాలాహలం ఈ సంపూర్ణ సృష్టిలో అతి భయంకరమైన విషము. ఈ విషాన్ని నాశనం చేయడం ఏ దేవతల వల్ల సాధ్యం కాలేదు. మెల్లిమెల్లిగా ఈ హాలాహలం అనే విషం వలన ఈ సృష్టి అంతా కూడా నష్టం జరగడం మొదలైంది. ఇక ముక్కోటి దేవతలు అందరూ కూడా ఈ సృష్టిని కాపాడడానికి ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఆ మహాశివుడు ఈ సమస్త సృష్టిని రక్షించడానికి సముద్ర మదనం నుండి వచ్చిన హాలాహలాన్ని విషాన్ని ఆ మహాశివుడు త్రాగాడు. ఆ విషాన్ని తన కంఠంలో బందీ చేశాడు. కానీ ఆ విషం ఆ శివుని శరీరాన్ని నీలంగా మార్చేసింది. తన కంఠం నీలంగా మారిపోయింది. అప్పుడు దేవతల గురువు ఆ పరమశివుణ్ణి ఆ రాత్రంతా నిద్రపోకుండా జాగరణ ఉండేలా చేయమని దేవతలకు చెప్పాడు. ఇక ముక్కోటి దేవదేవతలు ఆ శివునితో పాటుగా అందరూ ఆ రాత్రి నిద్రపోకుండా జాగరణ చేశారు. ఇక ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రాత్రంతా శివనామ స్మరణ చేయసాగారు. ఆ రాత్రంతా భక్తి కీర్తనలు, నృత్యాలు, భజనలతో తాము నిద్రపోకుండా ఆ శివుణ్ణి కూడా నిద్రపోకుండా జాగరణ చేశారు. అప్పటి నుండి ఈ పర్వదినం చేయడం ప్రారంభమైంది. దీనినే శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం అని అంటారు. ఆ పరమశివుడు ఈ సమస్త సృష్టిని విషపూరితం కాకుండా సమస్త ప్రాణి కోటిని కాపాడడానికి ఆ విషాన్ని తన కంఠంలో బంధించి ఈ సృష్టిని కాపాడినందుకు ఆ మహాశివునికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి పర్వదినంలోనూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. ఇక ఎవరైనా సరే ఈ మహాశివరాత్రి రోజున రాత్రి ఆ శివుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ రాత్రంతా జాగరణ చేస్తారో వారికి ఆ పరమశివుని విశేషమైన కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మీరు కూడా మహాశివరాత్రి రోజున రాత్రి తప్పకుండా జాగరణ చేయండి. ఇక మహాశివరాత్రి వ్రతాన్ని, శివపూజను ఎలా చేసుకోవాలంటే మహాశివరాత్రి రోజున శివుని ఆరాధనలో మూడు నియమాలు పాటించాలి. ఉపవాసము, పూజ, జాగరణ. ఈ మహాశివరాత్రి రోజున అందరూ ఉదయాన్నే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆ పరమశివుణ్ణి మనస్సులో ధ్యానించుకొని సంకల్పం చెప్పుకోవాలి. వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతాన్ని పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు, లేక పండ్లు పాలు అప్పుడప్పుడు తీసుకుంటూ వ్రతాన్ని జరుపుకోవాలి. ఇక సాయంత్రం సూర్యుడు హస్తమించిన తర్వాత శివపూజను జరుపుకోవాలి. ముఖ్యంగా శివపూజలో శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను తప్పకుండా సమర్పించాలి. అలాగే తెల్లని పువ్వులు, రుద్రమాల, మీకు వీలైతే పంచామృతాన్ని
తిన్నీళ్లు, పాలు, పెరుగు, చక్కెర, నెయ్యితో చేసిన పంచామృతాన్ని శివునికి పూజలు సమర్పించుకోవాలి. ముఖ్యంగా ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఆ శివలింగంపై శివనామ స్మరణ చేస్తూ లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివలింగం పైన గంగాజలం, బిల్వపత్రాలు, తెల్లని పువ్వులు అలాగే పంచామృతాన్ని శివలింగంపై సమర్పించుకుంటే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు, భక్తుల మనోవాంఛను తప్పకుండా తీరుస్తాడని శివపురాణంలో చెప్పబడి ఉంది. ఓం నమ శివాయ అనే మంత్రం మహాశివరాత్రి రోజునే మొదలైంది కాబట్టి తప్పకుండా భక్తితో అందరూ మహాశివరాత్రి పర్వదినం రోజు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా పఠించుకోవాలి. ఈ మంత్రాన్ని శివరాత్రి రోజున పఠించడం వలన మనకుండేటటువంటి కష్టాలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ 2002 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన మంగళవారం రోజున మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగకు ముందే మీ ఇంట్లోకి ఈ మూడు వస్తువుల్లో మొదటి వస్తువైన పార్వతీ పరమేశ్వరు శివలింగాన్ని తీసుకురావాలి. ఈ పార్వతీ శివలింగానికి వాస్తుశాస్త్రం అలాగే శివపురాణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి శివరాత్రి వచ్చే ముందే మీరు పార్వతీ శివలింగం ఇంటికి తప్పకుండా తీసుకురావాలి. ఈ పార్వతీ శివలింగాన్ని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోండి. ఇక మీ జీవితంలో ధనధాన్యానికి లోటు ఉండదు. ఆ పరమశివుని కృపా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఇక రెండవ వస్తువు రుద్రాక్షలతో చేయబడిన తోరణము. ఈ మహాశివరాత్రి లోపు మీరు మీ ఇంటికి పంచముఖ రుద్రాక్ష తోరణాన్ని తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మానికి లేదా పూజామందిరంలో పెట్టుకుంటే ఆ మహాదేవుని విశేషమైన కృపకు పాత్రులవుతారు, దరిద్రం పోతుంది, ధనాదాయం వృద్ధి చెందుతుంది. మూడవ వస్తువు కూర్చుండే నంది విగ్రహం లేదా నంది ఫోటో అయినా సరే శివరాత్రి లోపు ఇంటికి తీసుకురండి. ఆ పరమశివునికి నంది అంటే ఎంతో ఇష్టమైనది కాబట్టి కూర్చునే నంది లేదా నంది ఫోటో శివరాత్రి లోపు ఇంటికి తీసుకువచ్చి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమశివుడు తొందరగా ప్రసన్నమవుతాడు, ఇక మీకు సుఖ సంతోషాన్ని ప్రదర్శిస్తాడు. ఇక అదేవిధంగా మీ ఇంట్లోకి ఆ శివరాత్రి లోపు ఒక త్రిశూలాన్ని తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకొని మీరు శివరాత్రి రోజున భక్తితో మీరు ఆ శివనామ స్మరణ చేస్తూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజలు చేసుకుంటే ఆ మహాశివుడు ఎంతో సంతోషించి మీ మనోవాంచ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి, దరిద్ర బాధల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీ ఇంట్లో మీకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.